అలా నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ మన తెలంగాణలో ఉన్న కళాకారులు వాళ్ళకు ఒక వేదిక కావాలనా, గట్లనే వాళ్ళ కళలను చూపెట్టుకోవాలనా, గది మన రవీంద్ర భారతి అవుతుంది లేదంటే మీతో అయితే, అయితే ఎవరెవరు ఎట్లా వస్తారు, ఎవరు ఎట్లా పంపుతారు, ఈ ముచ్చట కావాలి పాపం మన దగ్గరికి. అంతే నేను ముందే ఏం చేస్తానంటే నా అప్రోచ్ ఎట్లుంటుంది అంటే, నాకు ఎవరైనా అక్కడ మంచి కళాకారుడు ఉన్నాడని తెలిస్తే, ఇప్పుడు దుబ్బల కళాకారులు ఉన్నారు అంటే ఒకప్పుడు ఇక్కడ ప్రభుత్వం దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు, సో లేదా ఒక మన చెక్క బొమ్మలు అనే మద మోద జగ మోత జగన్నాథం అని ఉంటాడు, సో వాళ్ళు ఎప్పుడు ఇటువైపు రాలే. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ పేపర్ చదివినా లేకపోతే ఎక్కడ చూసినా ఎవరైనా చెప్పినా వెంటనే ఇమీడియట్ నేనే ఫోన్ చేస్తాను, వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక్కొని నేనే ఫోన్ చేస్తాను, నేనే ఫోన్ చేస్తాను. చాలా మంది ఆశ్చర్యపోతారు ఫోన్ చేసి, అదే ఫోన్ చేసేసరికి ఎవరు సార్ ఎవరు సార్ రవీంద్ర భారతి నుంచి ఇట్లా హరికృష్ణ ఫోన్ చేస్తానంటే మాకెందుకు ఫోన్ వస్తాను, ఎప్పుడు ఊళ్ళో ఉండట ఆయన రవీంద్ర భారతి అన్నట్టు అంటారు. మనమే ఫోన్ చేసి చెప్పి అయ్యా రవీంద్ర భారతి నీకు స్వాగతం పలుకుతోంది, ఎప్పుడు వస్తావో చెప్పు, నువ్వేం చేస్తావో చెప్పు అని అట్లా పిలుచుకుంటూ ఇప్పుడు అందరిని తీసుకొచ్చి అన్ని రకాల కళాకారులు ఇప్పుడు ఉన్నారు. రవీంద్ర భారతి ఒకప్పటి లాంటిది కాదు, ఇప్పుడు రవీంద్ర భారతి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే జానపద గ్రామీణ వృత్తి కళాకారుల మట్టి పాదాలతోని పరవశించిపోతాంది రవీంద్ర భారతి. ఆ మట్టి పాదాలతోని ఇప్పుడు ఉన్నది, అంటే ఒకప్పుడు తక్కువ అంతగా లేదు, బట్ ఇప్పుడు మాత్రం ప్రతిది, అది కొమ్ముకొయ్యలు గుస్సాడీలు లంబాడీలు బంజారాలు ఇటు డప్పులు డోళ్ళు కోలాటాలు బోనాల కోలాటాలు ఎట్లాంటివి నీకు ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక జానపద కళాకారులతోని గ్రామీణ కళాకారులతోని అక్కడ నుంచి వాడతాం కలకలలు ఆడుకుంటా ఉండేలాగా. మన తెలంగాణలో బతుకమ్మన బతుకమ్మ బోనాల జాతర ఈ పండుగలు అయినప్పుడు మన దగ్గర నుంచి ఆర్టిస్ట్ లెవెల్ అని పోతారని మన కళాకారులు మస్తు మంది పోతారు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఆషాఢ మాసం బోనాల మిచ్చడి చెప్తా, బోనాలు అంటే మనకు పెద్ద పండుగ, మళ్ళీ హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో పెద్ద పండుగ అంటే మస్తు పెద్ద పండుగ. సో తెలంగాణ రావడానికి ముందు ఒక 5-6 వాటిలలో మాత్రమే ఒక 10 దేవాలయాలకు మాత్రమే డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ద్వారా కళాకారులు పోయేది, కానీ ఇప్పుడు దాదాపు ఒక 200 పైన టెంపుల్స్ దగ్గర నెల రోజుల్లో వాడ వల్ల ఒక్కొక్క డేస్ ఉంటాయి అన్న నెల రోజులు జరుగుతుంది. ఆషాఢ మాసం మొత్తం జరుగుతుంటుంది దాదాపు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా జరుగుతుంది. ఫస్ట్ అది మన గోల్కొండ జగదాంబ టెంపుల్ దగ్గర అక్కడి నుంచి మొదలైతే, తర్వాత సింహవాహిని మన ఉజ్జయిని ఉజ్జయిని మహాకాళిది కూడా ఒకటి ఉంటుంది సికింద్రాబాద్, తర్వాత మధ్యలో లాల్ దర్వాజా సింహవాహిని ఒకటి ఉంటుంది. సో ఇట్లా అన్ని చోట్ల ఇక్కడ దాంట్లోనే అక్కన్నమాదన టెంపుల్ అని ఉంది, సో అక్కడ అయితే అవన్నీ చాలా అద్భుతమైన ఓల్డ్ సిటీ మొత్తం మీద ఈ బోనాల సంస్కృతి విపరీతంగా ఉంటుంది. సో అక్కడ ఉండే అన్ని టెంపుల్స్ మన కళాకారులు వెళ్తారు. దాదాపు ప్రతి సంవత్సరం ఒక 20,000 మంది కళాకారులు దాంట్లో మొత్తం అక్కడ వేదికల మీద ఉంటారు, ఊరేగింపుల్లో మన రెండు దిక్కులు మన వాళ్ళే ఉంటారు, వేదికల మీద మన వాళ్ళే ఉంటారు. వేదికల మీదనేమో అమ్మవారి కీర్తనలు పాడు, అమ్మవారి గొప్ప కీర్తనలు అంటే ఐగిరి అందరి క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది, క్లాసికల్ డ్యాన్సులు వేదిక మీద ఉంటారు, పాటలు గీటలు ఆర్కెస్ట్రా అమ్మ బయలు వెళ్ళినాదు అనే పాటలు ఇవన్నీ మస్తు. నువ్వు పెద్ద పూలి అన్ని పాటలు ఇట్లాంటి అన్ని పాటలు ఇక మనల్ని మొత్తం వచ్చిన భక్తులందరికీ ఒక మంచి శివముగినట్టే ఉంటుంది, శివముగినట్టే ఉంటుంది అట్లే ఉంటుంది. అదొకటి మన ఊరేగింపుల దగ్గర అమ్మవారిని ఊరేగింపు కోసం తీసుకెళ్తారు కదా, ఊరేగింపుల దగ్గర మన డప్పులు డోళ్ళు పోతురాదులు బోనాలు గినాలు ఇక పెద్ద హంగామం ఉంటుంది. అట్లా మన జానపద గ్రామీణ కళాకారులకి అద్భుతమైన అవకాశాలు అదొకటి అట్లా ఆ విధంగా లభిస్తున్నాయి. తర్వాత మనం ఎట్లా జిల్లాల వారీగా మన ఉత్సవాలు చేస్తాం, ఒకటి జానపద జాతర తెలంగాణ వచ్చిన పంచి జానపద జాతర జానపద జాతర అని పెట్టినాం, జానపద జాతర అని పెట్టినాం. సో దాంట్లో ఏంటంటే 2022 ప్రపంచవ్యాప్తంగా జానపద దినోత్సవం అని చేసుకుంటారు, కానీ మనకు తెలంగాణలో జానపద దినోత్సవం ఒక్క రోజుతోనే అయిపోయి ముచ్చట, ఎక్కడ ప్రతి ఒక్కడు పాట పాడతాడు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఏదో ఒక కళాకారుడు, సో అందుకని వాళ్ళని అది చేయాలని ఏం చేసినాం అంటే జిల్లా వైజ్ గా పెట్టినాం అన్నట్టు. అంటే 22 నుంచి 31 వరకు 10 పాటు అన్ని 33 జిల్లాలలో జిల్లా వైజ్ గా జానపద ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి అన్నట్టు. ప్రతి జిల్లాలో ఏ జిల్లా కా జిల్లా అక్కడ కళాకారులతోనే మంచి చేస్తాం, కళాకారులు ఫుల్ అయిపోతారు, వాళ్ళు మొత్తం ఊరేగింపులు చేస్తారు అక్కడ ఆడిటోరియంలలో, లోకల్ ఆడిటోరియం ఉంటాయి మొత్తం ఒక రోజంతా చేస్తారు. మంచి అక్కడ ప్రజాప్రతినిధులు వస్తారు, అక్కడ ప్రముఖులు వస్తారు, వాళ్ళు కూర్చొని ముచ్చట పెట్టి డాన్స్ చేసి ఆడి పాడి ఎగిరి దూకి ఇది జానపదం అని మరోసారి చూపించుకుంటారు, మన పండుగ మనం చేస్తాం. తర్వాత 31 రాజు మాత్రం ముగింపు వేడుకలు రవీంద్ర భారతిలో 2,000 మంది కళాకారులతో అద్భుతంగా చేస్తాం.
ఇక పొద్దు నుంచి రాత్రి వరకు ఇక నీకు అది ఆగదు, తెగని ముచ్చటయి కదా కూడా పెడతాం. అయ్యో మా భోజనాలు పెట్టి మంచిగా మర్యాదగా వచ్చిన, అరే నేను ఆ విషయం మర్యాద విషయంలో మన తెలంగాణ బిడ్డలు తక్కువ ముచ్చట మాకు తిండి తిప్పలు ఉంటే ఎంత లేకపోతే ఎంత మనది దాన్ని చూస్తేనే కడుపు నిండుతుంది. అరే వాళ్ళందరి ఆనందం చూస్తే ఆనందం ముందు మనది ఎంత పోనీ, ఒక్క పూట తిండి తినకపోతే ఏమైతే అరుగుతామా అరుగుతాం వాళ్ళంతా. వాళ్ళు చూస్తేనే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే, వాళ్ళ మనసుల్లో సంతోషాన్ని చూస్తే అరే ఇది కదా జీవితం అనిపిస్తుంది. చేతికి మైకి గజ గడ్డాలే, డప్పు చేతికి డప్పితే కథమైపోయాయి, ఇక నడితేనే ఉండే కథ. అట్లా అట్లా జానపద జాత అట్లా వేల మంది వాళ్ళకి కూడా మస్తు అవకాశాలు. ఇక తర్వాత బతుకమ్మప్పుడు అయితే పెద్ద ఇక ఊరేగింపులు అన్నిట్లలో మనోలేనే. ఇక ఇక్కడ ఎక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ మనకు లేల్బీస్ చేయడం నుంచి మొదలుకొని ట్యాంక్ బండ్ దాదాపు 2,000 మంది కళాకారులతో పెద్ద భారీ ఊరేగింపు. ఇక ఆ ఊరేగింపు చూస్తే ఇక బతుకమ్మలు ఓ పక్క, మన కళాకారులు ఓ పక్క, అసలు ఇక వైభవం ఉంటుంది. అట్లుంటది, రెండు కాలు సరిపోవు, అట్లుంటది. తర్వాత మనకు 15 గోల్కొండ కోట మీద జెండా ఎగిరేది. ఆ టైంలో దాదాపు 2,000 మంది కళాకారులు, ఒకరిద్దరు కాదు 2,000 మంది కళాకారులు ఆ కోట గోడల మీద ఇట్లా పెడితే ఎట్లుంటారంటే బాహుబలి సినిమా కంటే ఎక్కువ మస్తుంటది. ఇక అసలు వాళ్ళు కూడా మంచి పద్ధతిగా ఎట్లా అంటే రాత్రంతా మేకప్లు అయితాయి. 14 రాత్రి లలిత కళా తోరణంలో 2 నుంచి మేకప్లు మొదలైతాయి. మేకప్లు చేసుకోవాలి, వాళ్ళ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, గదలు పట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. తర్వాత డప్పులు డోళ్ళు అన్ని సెట్ చేసుకోవాలి, రుమాలు కట్టుకోవాలి, ఇవన్నీ ఉంటుకోవాలి. కట్టుకుని ఇక్కడ నుంచి అందరినీ తీసుకుపోయి అక్కడ 7:30 కల్లా మేము మొత్తం కోటగోడల మీద నిలబడతాం. ఆ ఉన్నోళ్ళు కూడా పైన ఉండలు కూడా బిస్కెట్లు కూడా పొద్దున టిఫిన్లు పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ బిస్కెట్లు గిస్కెట్లు పైన ఉన్నోళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారు కదా, 1-2 కలిసి పైననే ఉండాలి. సో అందుకని బిస్కెట్లు గిస్కెట్లు అన్ని పెట్టి మజ్జిగలు వాటర్ బాటిల్స్ అన్ని పైన అరేంజ్ చేసి మంచి మర్యాద చూసుకుంటాం. అందుకే కళాకారులు అందరు మంచి సంతోషం సంబరంగా ఇక్కడ నీకు 2 దొరుకుతానయి, ఒకటి మర్యాద దొరుకుతుంది, ఇంకోటి గుర్తింపు దొరుకుతుంది, 3 డబ్బులు కూడా వస్తున్నాయి, ఆదాయం వస్తుంది వాళ్ళకి. ఇక అందుకని మంచి సంతోషంగా ఉన్నారు, సంబరంగా ఉన్నారు. ఇది ఆ చిందు యక్షగాన కళాకారులు కావచ్చు, అంటే ఇక అట్టడుగు అనే హరికథ బుర్రకథ ఇక అన్ని రకాల కళారూపాల వాళ్ళు కూడా మంచి సంబరంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు ఇప్పుడు.